అండి, కొంతమంది దృష్టిలో దీన స్థితిలో ఉన్న సేవకులు సరైన సేవకులు కాదు. బాగా సేవకుడు అంటే ఒక రేంజ్ ఉండాలా, ఒక పొజిషన్ ఉండాలా, దానికి తగ్గ విధానం ఉండాలా. మళ్ళా దైవజనుడికి శ్రమలు వచ్చినాయి అనుకో, మంచోడైతే ఎందుకు వస్తాయిలే, భక్తుడైతే ఎందుకు వస్తే దేవుడు తోడై ఉండడు. ఇన్ని వస్తున్నాయంటే, ఇన్ని సమస్యలు వస్తున్నాయంటే మరి ఊరకెందుకు వస్తే ఎంత తేడానో. ఏసయ్య కఠినమైన శ్రమలు పొందాడు, ఏసయ్య తేడానా? పౌలు మహనీయుడు కనీసం దిగంబరత్వంతో బ్రతికాడు. ఒక రోజు అయితే ఒంటి మీద బట్ట కూడా లేని దిగంబరత్వాన్ని అనుభవించాడు పౌలు, ఫుల్ తేడానా? కొన్నిసార్లు మన జడ్జిమెంట్ పక్కా రాంగ్ అవుతుందండి. కొన్నిసార్లు మనం అబ్బో ఈయన పెద్ద మహా గొప్ప భక్తుడు అనుకున్నాడు, పరమ భ్రష్ట శిఖామణి ఉంటాడు. కొన్నిసార్లు ఇతడు దేవుంది, ఇతడు ఫుల్ తేడా, అందుకే ఇంత దరిద్ర కొట్టు బతుకుతున్నాడు.